గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రతి ఏడాది జనవరి 2వ తేదీన ప్రారంభించబడేవని ఈ ఏడాది ఇప్పటి వరకు పనులు ప్రారంభం అవ్వకపోవడం వలన ఉపాధి గ్రామీణ ప్రజలు వలసలబాట పడుతున్నారని దీనిని వెంటనే అరికట్టాలని సీపీఎం నాయకులు చాపర వెంకటరమణ కోరారు. వజ్రపు కొత్తూరు మండలం పెద్ద బొడపాడు సచివాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం పంచాయతీ కార్యదర్శికి డిమాండ్లతో కూడిన మెమరాండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలని, ప్రతి జాబ్ కార్డ్ దారునికి కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని కోరారు. అలానే పని ప్రదేశంలో కూలీలకు నీడ కల్పించి ప్రథమ చికిత్స కోసం ప్రతి గ్రూపు వద్ద మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీ సంఘం నాయకులు బమ్మిడి భాస్కర్, టి సుశీల, ధనలక్ష్మి దేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. చట్టం అమలు చేయమని చెప్పేసి మరి చట్టం చేసింది. ఆ చట్టానికి అనుగుణంగా కనీస వేతనాలు ఉపాధి కూలీలకు ఇవ్వాలి. ప్రతి కూలీకి 600 రూపాయలు కనీస వేతనం రోజువారీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కేటాయించబడుతున్నటువంటి ఈ ఉపాధి నిధులు మరి ఇతర రంగాలకు మళ్లించకుండా సిమెంట్ పనులకు, భవన నిర్మాణాలకి, సిసి రోడ్లకి, కాలువలకి సిమెంట్ పనులు కేటాయించకుండా కూలీలకే ఉపయోగించాలి. ప్రతి కూలీకి 600 వేతనం ఇచ్చే పద్ధతుల్లో 200 రోజులు దినాలు పెస్తే ఈ ఉపాధి హామీ నిధులు అందరికీ ఉపయోగపడతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘము, ఉపాధి కూలీల సంఘము ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి ఉపాధి నిధులు ఇవ్వవలసింది పోయి ఇవ్వకుండా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో పనులు ప్రారంభించకుండా ఆటంకంగా తయారైంది. పనుల్లో నిబంధనలు పెట్టి ఈ రోజు పంచాయతీ నిధులు ఖర్చు చేయకుండా గ్రామీణ ఉపాధి పనుల నిధులేమో రోడ్లకి, భవనాలకి, ఇతర రంగాలకి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీలు ఏకమయ్యి మరి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడానికి వెంటనే గ్రామీణ ఉపాధి పనులు కేటాయించి, నిధులు కేటాయించి గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ముందు ధర్నాలు, మెమరాండాలు ఇవ్వడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు బడ్డపాడు సీతాపురం సచివాలయంలో కూడా మెమరాండం ఇస్తున్నాం. భవిష్యత్తులో వారం రోజుల్లో గాని మరి ఈ ఉపాధి పనులు గ్రామీణ ప్రాంతాల్లో మరి పని కల్పించకపోతే వెంటనే మరి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తాం. జిల్లా కలెక్టర్ ని, ఎక్కడికక్కడ అధికారిని నిలదీస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కల్పించుకుని నిధులు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.